ఓం శ్రీ గురుభ్యో నమః. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః. మనం ఇప్పుడు సెప్టెంబర్ మాసంలో రాశి ఫలితాలు తెలుసుకుంటున్నాం. ముందుగా గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకొని ఆ తదుపరి ఆ రాశి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉందో చూద్దాం. ఋషభంలో రాహు సంచారం, అలాగే సింహంలో కుజ రవుల సంచారం, కుజుడు అగ్ని అలాగే రవి కూడా అగ్నిస్వరూపులు, రెండు అగ్నిస్థానంలో ఉన్నాయి. అలాగే శుక్ర బుధులు కన్యలో సంచారంలో ఉన్నారు. శుక్రుడికి నీచస్థానం, బుధుడికి ఉచ్చస్థానం, కన్యలో సంచరిస్తూ ఉన్నారు. అలాగే కేతు వృశ్చికంలోను, శని భగవాను తన స్వస్థానమైనటువంటి మకరంలో వక్రదృష్టితో సంచారంలో ఉన్నారు. అలాగే కుంభంలో చూసుకుంటే గురు వక్రదృష్టితో ఉండటం జరిగింది. ఈ గ్రహ సంచారం ఆధారంగా చేసుకొని ఇప్పుడు మనం రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఇప్పుడు మకర రాశి వారి యొక్క ఫలితాలు మనం చూసుకుందాం. మకర రాశి వారికి వీరికి చూసుకుంటే అష్టమస్థాన గ్రహ సంచారం రవి కుజలు, అలాగే నవస్థానంలో బుధుడు ఉన్నప్పటికీ శుక్రుడు నవస్థానంలో ఉన్నాడు, అలాగే రాశి అందే శని భగవానుడు ఉండటం వల్ల ఏళ్ళనాటి శని. ఈ విధంగా చూసుకుంటే కొంతవరకు గ్రహస్థితి మకర రాశి వారికి ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో కొంతవరకు అనుకూలంగా లేదు అని చెప్పవచ్చును. కాబట్టి కొన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే అనుకూలతలు కొంతవరకు తక్కువగా ఉంటాయి. కానీ ఆర్థికపరంగా చూసుకుంటే ద్వితీయ స్థానంలో గురువు ఉండటం వల్ల ఆర్థికంగా ఉన్నతి అయితే ఉంటుంది. వ్యాపార లావాదేవీలన్నీ సజావుగా సాగుతూ ఉంటాయి. కాకపోతే చికాకులు ఇబ్బందులు ఉంటాయి. వ్యాపారం సాగుతుంది, ఎవడో చికాకు పెట్టేవాడు వచ్చి కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఉద్యోగం బాగానే ఉంటుంది, ఆర్థికంగా లాభదాయకంగానే ఉంటుంది, పెరుగుతూ ఉంది, శాలరీలు పెరగటం కానీ ఇట్లాంటివి అన్నీ జరుగుతుంటాయి. అక్కడ ఎవరో ఒకడు ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు. లేనిపోని చికాకుల్లో ఇరుక్కొని ఇబ్బంది పడుతూ ఉంటారు మకర రాశి వారు. ఈ యొక్క ఇబ్బందుల నుంచి, అంటే అవి ఇబ్బందులు అంటే పెద్దగా చెప్పుకోవడానికి ఉండదు, అలాగని లేదా అంటే లేదు అని కాదు. అలా ఇంట్లో కుటుంబ విషయంలో కూడా చిన్న చిన్న ఏదో ఒక మాట అంటారు, ఆ మాటకి మనం ఒకరోజు ఇబ్బంది పడాల్సి వస్తూ ఉంటుంది. అట్లాంటి పరిస్థితులు ఎక్కువగా క్రియేట్ అయ్యేదానికి మకర రాశి వారికి అవకాశం ఎక్కువగా ఉంది. దానివల్ల కొంతవరకు వీరు మానసికంగా కూడా కొంతవరకు ఈ యొక్క ఇబ్బందుల్లోకి వెళ్తూ ఉంటారు. కాబట్టి మకర రాశి వారు కొంత జాగ్రత్తగా వ్యవహరించండి. పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు మౌనంగా ఉండండి. అలాగే మౌనమే పెద్ద ఆయుధం ఈ యొక్క మాసంలో మకర రాశి వారికి. అలాగే మీరు శని భగవానుడికి ఈ యొక్క దోషం ఉంది కాబట్టి, అలాగే బిల్వ అర్చన పరమశివుడికి చేసుకునే ఎలా చాలా వరకు మేలు జరుగుతూ ఉంటుంది. కొంతవరకు ఇటువంటి పరిస్థితుల నుంచి బయటపడేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఈ యొక్క సమాచారం నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఆనందంగా ఉండండి, 10 మందిని ఆనందంగా ఉంచండి. శుభం భూయాత్ సర్వే జనా సుఖినో భవంతు.